హౌ ఆర్ యూ ఎలా ఉన్నారండి ఓకే నేను మీ రజని టీచర్ని తెలుగు మీరు ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నారు కదా తెలుగు టీచర్ని ఓకే మనం ఎందుకు ఇలా ఆన్లైన్ క్లాసులు చెప్తున్నాం ఎందుకంటే కరోనా గురించి మనం ఎవరూ బయటికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా మనం పాఠాలు శ్రద్ధగా నేర్చుకుందాం ఓకేనా ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారు ఆలు గుణింతాలు చిన్న చిన్న పదాలు మీకు అన్నీ వచ్చు ఓకే గుర్తున్నాయా హాలిడేస్లో మర్చిపోయారా అయినా తెలుగు కదా మీరు చక్కగా మధ్యలో ప్రాక్టీస్ చేసే ఉండి ఉంటారు మీ పేరెంట్స్ మీ చేత రాయించే ఉండి ఉంటారు ఓకే ఇప్పుడు మీరు సెకండ్ క్లాస్ కాబట్టి బుక్స్ తీసుకునే ఉంటారు ఆల్రెడీ కొంతమంది బుక్స్ కొనుక్కున్నారు అది ఫస్ట్ అసలు మీకు ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి అసలు గుర్తున్నాయో లేవో మీరు ఆలో మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఓకే చూడండి ఇక్కడ నేను ఆటు బండీరా రాశాను అవి చూడండి ఆ ఆ ఈ ఉ ఊ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ త ఖ గ ఘ ఇణ్య చ ఛ జ ఝ ఇణి త ఠ ద ధ అణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సె ష స హ అళ అక్ష బండిర ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే ఈ ఆటు బండిర నుంచి వచ్చిన అక్షరాల్లో అరు అరుల్లో ఇప్పుడు వచ్చిన కొత్త బుక్ అనమాట టెక్స్ట్ బుక్ మారిపోయింది అరు అరుల్లో అరు ఉంది కానీ అరువు లేదు అంటే కొన్ని కొన్ని అక్షరాలు తీసేసారన్నమాట ఇంకా ఏంటంటే ఇక్కడ అక్ష కూడా పెట్టలేదు మీకు చెప్తాను ఏ ఇప్పుడు ఈ ఆ నుంచి బండీరా వరకు మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి చేసుకుని బాగా అసలు గుర్తు మర్చిపోకుండా ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి తర్వాత ఈ ఆటు బండీరా అయిన తర్వాత మీకు ఏం నేర్పించాము మేము ఫస్ట్ క్లాస్లో ఓకే ఇప్పుడు ఆటు బండీరా వరకు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసాం కదా మీరు ఇంటి దగ్గర స్లేట్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి అంటే ఆటు బండీరాని ఏమంటాం అని చెప్పాను వర్ణమాల అని అంటాం వర్ణమాల అంటే ఆ నుంచి బండీరా వరకు ఇప్పుడు తర్వాత ఏం నేర్చుకున్నాం మనం ఫస్ట్ క్లాస్లో అంటే ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట గుణింతపు గుర్తులు గుణింతపు గుర్తులు అంటే గుణింతాలకు ముందు మనం గుణింతపు గుర్తులు నేర్చుకోవాలి ఆ నుంచి అహా వరకు మనం ఏదైతే చెప్పామో వాటికి సంబంధించిన గుర్తులు అంటే వాటిని ఆ నుంచి అహా వరకు ఉన్నటిని అచ్చులు అంటారు ఏమంటారు అచ్చులు తర్వాత కా నుంచి బండీరా వరకు ఉన్నటిని హల్లులు అంటారు ఏమంటారు హల్లులు కాను ఆ నుంచి ఇక్కడ రాస్తున్నాం ఆటో బండీరా వరకు ఉన్నటిని అచ్చులు అంటారు కా నుండి సారీ ఇక్కడ ఆ నుండి అహా కా నుండి బండీరా వరకు హల్లులు అంటారు ఇక్కడ ఆ నుంచి అహా వరకు మనం ఎలా అయితే పలుకుతామో వాటికి గుణింతపు గుర్తులు పెడతాం అంటే గుణింతాలు రాయాలి ఆ నుంచి బండి అహా వరకు ఉన్నట్లకి అక్షరాలకి గుణింతాలు రాయం కా నుంచి బండీరా వరకు ఉన్నట్లకి గుణింతాలు రాస్తాం ఎందుకంటే ఇవి హల్లులు హల్లులకి గుణింతాలు పెడతాం గుణింతపు గుర్తులు పెట్టి మనం గుణింతాలు నేర్చుకుంటాం మీరు మనం అలా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం హల్లులకి ఈ గుణింతపు గుర్తులు చేర్చి మనం గుణింతాలు నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాను ఇక్కడ గుణింతపు గుర్తులు ఏంటివి దీన్ని తలకట్టు అంటారు ఏమంటారు తలకట్టు తర్వాత దీర్ఘం అంటాం ఏమంటాం దీర్ఘం నెక్స్ట్ గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం దీన్ని రుత్వం అంటాం రుత్వం అంటే ఇది అరు అరు ఇప్పుడు ఇక్కడ తలకట్టు అంటే ఆ
దీర్ఘం అంటే మనం చూడండి దీర్ఘం చెప్తున్నాం కదా సాగదీసి చెప్తున్నాం కాబట్టి దీన్ని దీర్ఘము అంటాం తర్వాత ఇలా ఇచ్చిందని గుడి అంటాం తర్వాత గుడి దీర్ఘం ఇది కొమ్ము కొమ్ము తగిలించడం అన్నమాట పక్కన ఇది కొమ్ము దీర్ఘం ఇది రుత్వం ఇప్పుడు మనకి అంటే రాబోయే లెసన్ నుంచి మీకు సెకండ్ క్లాస్లో కొన్ని కొన్ని ఒత్తులు కూడా తీసేశాడు అంటే గుణింతపు గుర్తు కూడా తీసేశాడు రుత్వం వరకే ఇచ్చాడు అంటే మీకు గుణింతపు గుర్తులు లైన్గా ఉన్నట్టు మీకు లైన్గా చెప్పడం లేదు లెసన్ బట్టి మనం వాడుక భాషలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనకి టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క గుర్తుకి సంబంధించినవి ఇచ్చాడనమాట లైన్గా కాకుండా అంటే అన్నీ ఒకసారి నేర్పించమని కాదు మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లెసన్ వైజ్గా ఒక్కొక్క గుర్తు నేను మీకు చెప్తాను ఇది రుత్వం రుత్వ దీర్ఘం తర్వాత యత్వం ఏత్వం ఇది ఐత్వం ఐ ఐకారం వచ్చింది చూసారు ఐత్వం అంటే ఇప్పుడు మనం ఏఐ వత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ ఓకేనా మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను వినండి తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుత్వ దీర్ఘం యత్వం ఏత్వం ఐత్వం వత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి చదువుతూ ఒకసారి ఈ వీడియో చూసి మళ్ళీ మీకు అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి చూసి మీరు ఇంటి దగ్గర స్లేట్ మీద బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ రెండు ప్రాక్టీస్ చేస్తేనే మీరు సెకండ్ క్లాస్లో ఫస్ట్ అసలు లెసన్ ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను ఓకే గుర్తున్నాయి కదా గుణింతపు గుర్తులు ఆ నుంచి బండిరావు వరకు అక్షరాలు నేర్చుకోవాలి నెక్స్ట్ గుణింతపు గుర్తులు బాగా నేర్చుకోవాలి ఈ రెండు నేర్చుకుంటేనే మనం పదాలు పలకగలం తర్వాత చదవగలం ఓకే ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇలా చూడండి బుక్స్ తీసుకున్నారు కదా కొంతమంది అది ఫస్ట్ లెసన్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ మనకి పిక్చర్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇది చూడండి ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు చినుకులు ఇప్పుడు అసలు ఫస్ట్ అసలు ఏంటో లెసన్ చూద్దాం లెసన్ వన్ వాన వాన మీకు మామూలుగా చూస్తే అర్థమవుతుంది కానీ ఈ అక్షరం చదవాలంటే కనుక మీకు ఆలు రావాలి గుణింతపు గుర్తులు రావాలి నేను మామూలుగా ఇప్పుడు ఈ గేమ్ కింద ఇచ్చాడా గేమ్ పాడతాను వినండి వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెకబెక అరిచే కప్పలు కిలకిలలాడే చేపలు కిలకిలలాడే చేపలు వానలు 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 పారే కొండ కోనలు చక్కగా మనం ఇప్పుడు రాగయుక్తంగా పాడుకోవాలి ఈ గేయం కింద ఇస్తున్నాడు మీకు పాఠాలు చక్కగా నేను పాడుతుంటే మీరు కూడా పుస్తకం తీసుకొని మీరు పాడాలి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి వానలు 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 పారే కొండ కోనలు చిటపట కురిసే చినుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల పడవల నడకలు మనసు నిండుగా వేడుకలు బెకబెక అరిచే కప్పలు కిలకిలలాడే చేపలు వానలు 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 పారే కొండ కోనలు అంటే వానలు మీకు తెలుసు కదా ఇప్పుడు వర్షాలు వచ్చినాయి అనుకోండి మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది చక్కగా చల్ల గాలి వేస్తుంది చిన్నపిల్లలకి బాగా ఇష్టం వర్షం అంటే వర్షం పడినప్పుడు చూడండి వానలోకి వెళ్ళి ఆటలాడుతూ గెంతులేస్తూ ఉంటే అమ్మ కోపడుతుంది తడిస్తే మళ్ళీ జ్వరం వస్తుంది
వచ్చేయండి అని అంటుంది కదా. అలాగే వర్షం పడుతుంటే పిల్లలకేంటి పెద్దలకైనా చాలా ఆనందం. అప్పుడు ఎలా ఉంటుందంట, వానలు 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 పారే కొండ కోనలు. వర్షాలు వచ్చినప్పుడు చక్కగా, ఇప్పుడు మనకి చూడండి వర్షం వస్తుంది అనుకోండి, ఇప్పుడు రోడ్లు రోడ్ల మీద నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి. అదే చెట్లు కొండలు కోనలు ఉన్నప్పుడు ఆ కొండల్లోంచి ఇలా వర్షం, వాగులు అంటారన్నమాట, పారే వాగులు. వాగులు అంటే అలా వర్షం ఎక్కువ వస్తున్నప్పుడు నీరు చక్కగా చిన్న కాలువలాగా వెళ్ళిపోతూ ఉంటుంది స్పీడ్గా అనమాట. ఇంకా ఏంటంట, చిటపట కురిసే చినుకులు. ఆ చినుకులు పడుతుంటే చిటపట అని శబ్దం వస్తుంది. చక్కగా మనం వింటే, అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. ఇంకా ఏంటి, మిలమిల మెరిసే మెరుపులు. వర్షం వచ్చినప్పుడే ఆకాశంలో కూడా మనకి ఏమొస్తుంది, ఉరుములు మెరుపులు కూడా వస్తాయి. మెరుపులు ఎంత అందంగా ఉంటాయి, వెలుతురు వచ్చినప్పుడు చాలా భూమి మెరుపు వస్తుంది అని కూడా కొంచెం మనం సంతోషిస్తాం, కొంచెం ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది. పిల్లల పడవల నడకలు. చక్కగా పిల్లలు ఏం చేస్తారు, మీరు ఈ వర్షం వచ్చినప్పుడు నీళ్లు కింద నుంచి ఇలా పారుతూ ఉంటుంది చిన్న కాలువ కింద, ఆ కాలువలో ఏం చేస్తారంటే పిల్లలు, అంటే మీరు పడవలు చేసి కాగితాలతో చక్క ఆ పడవల్ని ఆ నీటిలో వదులుతూ అది అలా వెళ్తుంటే మీరు కూడా దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తారన్నమాట. అంటే పిల్లల పడవల నడకలు. మనసు నిండుగా వేడుకలు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతుంటే మనసు ఎంతో నిండుగా వేడుకగా ఉంటుంది, అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఇంకా తర్వాత ఏం వినిపిస్తాయంట, బెకబెకారిచే కప్పలు. ఈ వర్షం వచ్చినప్పుడు తగినప్పుడు మనకి వర్షం వస్తుంది అని అనిపించుకునే, లేకపోతే వర్షం వస్తున్నా సరే అరుస్తూ ఉంటాయి. ఏంటయి కప్పలు ఎలా అరుస్తాయి, బెకబెక అని. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఈ చెరువుల్లో నీళ్ళల్లో ఉన్నప్పుడు చేపలు కూడా కిలకిలా అని ఆడుతూ ఉంటాయి, మెదిలిపోతూ ఉంటాయి అన్నమాట. కిలకిలా చేపలు, కిలకిలలాడే చేపలు. నెక్స్ట్ వానలు 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 పారే కొండ కోనలు. చక్కగా ఈ గేయం నాతో పాటు మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మిలమిల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెక అరిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పారే కొండ కోనలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు ఈ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయి అని అంటున్నాడు. మీరు బుక్ చూసి ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయో చూడాలి. ఏమేమి ఉన్నాయి నేను ఒకసారి చెప్తాను చూడండి. చక్కగా ఇదిగో చెట్టు, పక్షులు, ఆకాశంలో మేఘాలు, మెరుపులు, వర్షం. ఇక్కడ చక్కగా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఫస్ట్ చిత్రంలో ఏమేమి ఉన్నాయి అని అడిగాడు. చూడండి పిల్లలు, ఉడతలు ఉన్నాయి, కాలువ ఇదిగో చూసారా, వర్షం పడితే ఆ నీళ్ళన్నీ ఇలా కాలువ కింద వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి, కొండలు ఉన్నాయి, చెప్పాను కదా మేఘాలు మెరుపులు, పిల్లలు ఆడుతున్నారు, కుక్క పిల్ల ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు అని అవి చూడండి. ఈ పిల్లలేమో నీళ్ళల్లో ఈ పడవలేసి వాటితో పాటు చక్కగా చేతులు చాపుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ పిల్లలేమో ఇక్కడ కుక్క బొమ్మ ఉంది, ఇదేమో రాయి మధ్యలో ఉంటే అవతల గట్టుకు వెళ్తుంది, దాని వెనకాల కూడా వీళ్ళు వెళ్తున్నారనమాట. ఓకే, ఇలాగ ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు. ఇక్కడేమో ఉడత ఒకటి కింద ఉంది, ఒకటేమో చెట్టు మీద ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇది మీరు పుస్తకం తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఈ పేజీలో క్రింది చిత్రం చూడండి మాట్లాడండి అంటున్నాడు. ఇక్కడ ఈ చిత్రం చూడండి, ఈ చిత్రంలో ఏం జరుగుతుంది, ఒక తాతగారు బకెట్లో నీళ్లు పోసి మొక్కలకి నీళ్లు పోస్తున్నారు, అంటే పాదులు అన్నమాట. ఏ మొక్కలు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది, కూరగాయల మొక్కలు పెంచుతున్నారనమాట. ఏమేమి కూరగాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, గుమ్మడికాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, ఇక్కడ ఆకుకూరలు ఏమి ఉన్నాయి. ఇవి పాదు బీరపాదు లేకపోతే పొట్లకాయ, మీకు అర్థమైపోతుంది చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో అమ్మ వంట చేస్తుంది కదా, కాయగూరలు అవి తీసుకొస్తారు కదా, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ చిత్రాన్ని చూశారు కదా, ఇప్పుడు కింద చదవండి అని ఇచ్చాడు. ఏమిచ్చాడు, క్రింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి అంటున్నాడు. మీరు ఫస్ట్ క్లాస్లోనే చాలా పదాలు నేర్చుకున్నారు కాబట్టి మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, అవేంటో చూడండి.
వానలు నేను చదువుతాను. ఇక్కడ వానలు, ఇక్కడ ఏదైతే పదం ఉందో మనం ఈ పాఠంలో ఆ పదం దగ్గర ఇలా సున్నా చుట్టాలి. అర్థమైందా? ఇక్కడ వానలు అని ఉంది, ఇక్కడ ఎక్కడ వానలు ఉందో మనం అక్కడ పెన్సిల్ తీసుకుని సున్నా చుట్టాలి. తర్వాత ఏముంది? నడక, నడక, నడక అక్షరాలు మీకు ఆ నుంచి బండి రావున్న వాటిల్లోనే అక్షరాలు ఉంటాయి మీకు. తర్వాత మీకు ఆల్రెడీ మీకు వచ్చేసు, ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో గుణింతపు గుర్తులు చెప్తే ఆ వాటిని అక్షరాలకు పెట్టుకుని ఎలా పలకాలనేది కూడా నేర్పించాం. ఇక్కడ నడక, నడక ఎక్కడున్నదో చూసుకుని ఆ నడకని సున్నా చుట్టాలి. నెక్స్ట్ పడవ, పడవ అనేది ఎక్కడుందో ఇందులో సున్నా చుట్టాలి. తర్వాత చిటపట, చిటపట అనేది ఎక్కడుందో మీరు సున్నా చుట్టాలి. ఇక్కడ దీని కింద ఏమిచ్చాడంటే, క్రింది బొమ్మ చూడండి, పదం చదవండి, పాఠంలో దీర్ఘం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి అంటున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ సున్నా చుట్టాలంట. ఎలాగా? ఈ ఫస్ట్ పదం ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను, ఆ లైన్ మీరు చదవాలి. ఇదేంటి? యా, రా, లా, వా. మీకు ఆ నుంచి బండి రా, అసలు అక్షరం ఎలా పదం ఎలా వచ్చిందో నీకు చెప్తాను. యా, రా, లా, వా అంటే మీకు బోర్డు సరిపోదని నేను రబ్ చేసి ఆ లైన్ రాస్తున్నాను. యా, రా, లా, వాలో ఇది ఏం అక్షరం? వా కదా. ఈ వాకి ఇది తలకట్టు. ఈ తలకట్టు తీసేసి మనం ఏం చేర్చాం? దీర్ఘం. దీన్ని ఏమంటారని చెప్పాను? దీర్ఘం అని చదివించాను, ఇందాక చెప్పాను గుణింతపు గుర్తుల్లో. దీర్ఘం చేరిస్తే ఏమైంది? వాకి దీర్ఘం పెడితే వా అయింది. ఏమైంది? వా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో లైన్ రాస్తున్నాను. ఈ అల్ల మీ లైన్ ఇది ఏంటిది? త, థ, ద, ధ, నా కదా. త, థ, ద, ధ, నా ఇలా రాస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా ఈ లెటర్ ఏంటి? నా. ఈ నాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఇప్పుడు ఈ రెండు అక్షరాలు కలిపి చదవాలి మీరు. వాకి దీర్ఘం ఇస్తే వా, నా. ఇప్పుడు రెండు కలపండి, వానా. అర్థమైందా? ఎలా చదవాలనేది మీకు అక్షరాలకి గుణింతపు గుర్తులు చేర్చి చదవడం ఎలాగనేది మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఇలా చదవాలన్నమాట. వానా గుణించుకోవాలి, ఆలు గుర్తు తెచ్చుకోవాలి. అంటే గుర్తు తెచ్చుకునేంతగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆలు ఆటు బండీర బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా గుర్తుంటాయి. ఈ గుణింతపు గుర్తులు కూడా మీరు బాగా ప్రాక్టీస్ 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 ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ మీరు ప్రాక్టీస్ చేశారనుకో మీకు ఆటోమేటిక్గా చక్కగా వచ్చేస్తాయి. చూడండి, వాన ఎలా నేర్చుకున్నామో ఇక్కడ ఇది. ఇప్పుడు మనం ఈ దీర్ఘం అనే ఒత్తిని మనకి ఇప్పుడు ఇక్కడ పరిచయం చేశాడనమాట. మనం ఇదేంటంటే తలకట్టు, ఇది దీర్ఘం. ఇప్పుడు ఈ దీర్ఘం ఉన్న ఏ అక్షరానికైతే దీర్ఘం ఉందో పాఠంలో ఆ అక్షరం ఉన్న పదాలకి సున్నా చుట్టమంటున్నాడు. ఇప్పుడు మీరు చక్కగా మీకు బాగా గుర్తుంది కదా, దీన్ని దీర్ఘం అంటారు. ఏంటి? దీర్ఘం. టెక్స్ట్ బుక్ చూస్తే అర్థమైపోతుంది. ఈ దీర్ఘం ఉన్న అక్షరాలున్న పదాలని మనం ఈ పాఠంలో సున్నా చుట్టాలి. ఇందాకడేమో ఇక్కడ ఇచ్చిన పదాలను సున్నా చుట్టాం, ఇప్పుడు ఈ దీర్ఘం ఉన్న పదాలని మనం సున్నా చుట్టాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి అయితే పేజీ తిప్పండి. ఇక్కడ మీకు ఇచ్చాడు ఏమని? క్రింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి, గుణింతాల పటంలో గుర్తించండి. మీకు ఆల్రెడీ గుణింతాలు చెప్పాం. ఎలాగా? ఇప్పుడు ఆ నుంచి హల్లులకి సంబంధించిన గుణింతాలు ఉంటాయని నేను చెప్పాను. ఇప్పుడు మనకి గుణింతాలను తేడాను గుర్తించి గుణింతాల పటంలో గుర్తించండి అన్నాడు. గుణింతాలు మీకు ఫస్ట్ ఏ గుణింతం ఉంటుంది? హల్లుల నుంచి, కా నుంచి కాటు బండీరా వరకు ఉన్నట్ని హల్లులు అంటారన్నాను. హల్లులు వీటికే కదా గుణింతాలు. అంటే ఫస్ట్ ఒక గుణింతం చెప్తాను, మీకు ఆల్రెడీ వచ్చి కాబట్టి మీకు తెలిసిపోతుంది. కాకి తలకట్టిస్తే కా, కాకి దీర్ఘమిస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి గుడి దీర్ఘమిస్తే కీ, కాకి కొమ్మిస్తే కు, కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ, కాకి రుత్వం అరు, క్రూ
అంటే అరు అరువులు అన్నాం కదా రు క్రూ కాకి రుత్వ ఇచ్చి దీర్ఘం పెడితే క్రూ అవుతుంది అంటే ఇది అక్షరం ఇవ్వలేదు కానీ గుణింతాల్లో ఇప్పుడు ఇవ్వలేదు కానీ మనం నేర్చుకోవడం మంచిది ఎందుకంటే బయట పదాలు ఎక్కడైనా చదవాల్సి వస్తే దాన్ని ఏం చదవాలా అనేది తెలియదు ఈ పదంతో అసలు మీకు ఒకటి చెప్తున్నాను అసలు ఏ పదం ఉంది అని అనుకుంటున్నారేమో క్రూరమైన జంతువు ఇప్పుడు పులి అనుకోండి క్రూరమైన జంతువు సాధు జంతువు కాదు ఆవు అయితే సాధు జంతువు క్రూరమైన జంతువు క్రూరమైన క్రూరము అని రాయాలంటే అదే రాయాలి క్రూరము క్రూరమైన జంతువు ఏంటి పులి పులి సింహము అవి ఇవి క్రూర జంతువులు అన్నమాట క్రూరమైన క్రూరము అని రాయాలంటే ఈ అక్షరమే రాయాలి మరి ఇప్పుడు నేర్చుకోకపోతే ఎలాగా మనం లేదు కదా అని వదిలేయకూడదు కదా నేర్చుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు నేర్చుకున్నది ఎప్పుడు ఇది అవ్వదు ఓకే కాకి అరు రుత్వం రుత్వం ఇచ్చి దీర్ఘం ఇస్తే క్రూ అవుతుంది తర్వాత యత్వం కాకి యత్వం ఇస్తే కే కాకి ఏత్వం ఇస్తే కే కాకి ఐత్వం ఐత్వం ఇస్తే కై కాకి వత్వం ఇస్తే కో కాకి ఓత్వం ఇస్తే కో కాకి ఔత్వం ఇస్తే కౌ కాకి సున్నా పెడితే కం కాకి విసర్జ పెడితే కహ ఇప్పుడు అర్థమైంది కదా ఈ గుణింతం మీరు ఎప్పుడు ఎన్నిసార్లు నేర్చుకున్నారు ఫస్ట్ క్లాస్ అన్ని గుణింతాలు వచ్చేసి మీకు అందుకే నేను మీకు ఒక్కటి చెప్పాను ఇప్పుడు మనకు హల్లులు అన్నిటికి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే అకారం ఆకారం ఇచ్చాడు మీకు టెక్స్ట్ బుక్ చూస్తే అర్థమైపోతుంది కాకి సారీ ఆకారం ఆకారం కాకి తలకట్టిస్తే అంటే కొంచెం మనం అలా అలవాటు చేసాము ఇలా నేర్చుకోండి ఎందుకంటే అలా ఇచ్చాడు కాబట్టి కాకి తలకట్టిస్తే కాకి దీర్ఘమిస్తే కా నెక్స్ట్ క తర్వాత ఏంటి ఖ కదా ఖ ఖాకి ఒత్తు ఖాకి నొక్కి పలకాలి కొన్ని అక్షరాలు క ఖ గ ఘ ఒత్తులు ఉన్నాటిని నొక్కి పలకాలని మీకు ఫస్ట్ క్లాస్లో నేర్పించాం ఇప్పుడు ఖ మరి దీనికి తలకట్టలేదు కదా అని అనుకోండి దీనికి తలకట్టు ఉండదు కొన్ని అక్షరాలకే ఉంటాయి సో దీనికి తలకట్టు పెట్టక్కర్లేదు కానీ ఖ అని చదువుతాం ఇది దీనికి మరి దీర్ఘం పెట్టాలి ఇలా అనమాట ఖా అంటే తేడాను గుర్తిస్తూ చదవాలి తలకట్టు ఎలా ఉంటే ఎలా చదువుతాము దీర్ఘం ఉంటే ఎలా చదువుతాం అనేది మనం ఇప్పుడు ఇక్కడ గుర్తించాలన్నమాట నెక్స్ట్ గా గాకి తలకట్టుంది కాబట్టి గా గాకి దీర్ఘం ఇస్తే గా అని చదవాలి నెక్స్ట్ ఒత్తు గా ఇది మామూలుగానే ఉంటుంది మరి దీనికి దీర్ఘం ఎలా పెట్టాలి గా రాసి ఇక్కడ ఇలాగే తలకట్టించి ఈ పక్కన పెట్టాలి ఇది ఘా అంతేగాని పైన పెట్టకూడదు కొంతమంది ఇలా రాస్తారు అంటే తెలియక ఇలా రాస్తారు ఇది రాంగ్ ఇలా రాయకూడదు మామూలుగానే ఘా పెట్టి దాని పక్కన ఇవ్వాలి దీర్ఘం అర్థమైందా ఘా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఘా తర్వాత ఏమక్షరం ఘ తర్వాత ఇన్యాకి ఉండవు ఇన్యాకి ఇణీలకి వాటికి ఉండవు అనమాట గుర్తులు తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైన్ ఏంటి చా మామూలు చా చాకి తలకట్టుంది చాకి దీర్ఘం ఇస్తే చా నెక్స్ట్ చా తర్వాత ఒత్తు ఛ సేమ్ ఇది చాలానే ఉంటుంది కాకపోతే నొక్కి పలుకుతాం కాబట్టి ఒత్తు ఉంటుంది కాబట్టి నొక్కి పలకాలి పొట్టలో గీత ఉంటుంది అనమాట చా 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 అయింది కదా జా 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 ఈ జాకి ఎక్కడ పెట్టాలి దీర్ఘం చాలామంది ఫస్ట్ క్లాస్లో రాంగ్ పెడతారు ఇలా పైన పెడతారు లేకపోతే కింద పెడతారు అలా కదనమాట దీని పక్కన జారాసి జారాసి దీని పక్కన పెట్టాలి జాగ్రత్తగా పెట్టాలన్నమాట మనం అక్షరాలకి ఒత్తులు కొమ్ములు ఎక్కడైతే సరిగ్గా పెట్టలేదో అది రాంగ్ పెట్టామనుకోండి అది తప్పు అయిపోతుందండి జా చా ఛ జా ఝా ఒత్తు ఝా ఎలా రాయాలి ఇలా రాసి మధ్యలో పెట్టాలి ఇదనమాట ఝా ఇప్పుడు దీనికి కూడా దీర్ఘం ఎలా పెట్టాలి ఝానే రాసి పక్కన పెట్టాలి ఝా ఛా ఝా ఝా తర్వాత ఇనీకి ఉండదని చెప్పాను కదా నెక్స్ట్ లైన్ ఏంటి చూడండి అలాగే కొన్ని రాస్తున్నాను కొన్ని ఛా ఛా ఝా ఝా తర్వాత టా 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 కూడా
సేమ్ టా రాసి దాని పక్కన ఇవ్వాలి దీర్ఘం. అంతేగాని చాలా మంది ఇలా ఇస్తారు, ఇలా పెడతారు. టా రాసేటప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో చాలా మందిని చూశాను, సెకండ్ క్లాస్లో కూడా చూశాను, గుర్తుపెట్టుకోండి బాగా. మామూలుగానే టా రాసి దాని పక్కన ఇవ్వాలి దీర్ఘం, టా. నెక్స్ట్ ఒత్తుట అంటే ఇలా పొట్టలో చుక్క ఉంటుంది, దీనికి తలగట్టు తీసేసి పక్కన పెట్టాలి టా. అంతేగాని తలగట్టు తీయకుండా పక్కన రాయకుండా తలగట్టు తీసేయాలి, ఉంచి రాయకూడదు టా. నెక్స్ట్ డా, టా టా అయింది కదా, డా డా ఒత్తు ఢా 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 టా టా డా ఢా. ఇక్కడ మనకి అనా ఉంటుంది, అనా ఉంది కదా, అనా కూడా మనకి ఉంటుంది, దానికి దీర్ఘం అలా ఇవ్వాలి. ఓకేనా, అనా నా నా నా. నెక్స్ట్ తా, తా తా ఒత్తు థా థా థా. అర్థమైందా? ఇలాగా మీకు ఇప్పుడు ఇక్కడ బోర్డు సరిపడలేదు కాబట్టి మిగతా రాయట్లేదు, ఇక్కడ ఉన్న అక్షరాలను బట్టి మీరు చూడొచ్చు చక్కగా. ఏ అంటే కొన్ని కొన్ని అక్షరాలు రాయాల్సిందే తా ధా. ఇప్పుడు ఒకసారి రాస్తాను. అంటే ఇది మనం అక్షరాన్ని ఎలా చదవాలనేది మనం డిఫరెన్స్ చూపించాలన్నమాట. అన్నీ ఒకేలా ఆ ఆ ఐ ఏ అరు అరు అనే చదవకూడదు, ఆ ఈ అలా డిఫరెన్స్ ఇస్తూ చదివితేనే మనకి క్లారిటీగా మనం ఏది ఎలా చదువుతున్నామో, ఏది ఎలా మాట్లాడుతున్నామో అర్థమవుతుంది. తర్వాత తా తా దా ధ ఒత్తు తా రాశాను కదా, నెక్స్ట్ ద ద ద. తర్వాత ఒత్తు ధ, దీనికి పొట్టలో చొక్కు ఉండదు, గీతే ఉంటుంది ధ. నెక్స్ట్ తాత దద్ద అయింది కదా, నా 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 తాత దద్ద నా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పా, పా అనే అక్షరం ఇలా ఉంటుంది. చాలామంది పాను కూడా రాంగ్ రాస్తారు, ఇలా రాస్తారు దీర్ఘం పెట్టమంటే, తప్పు అన్నమాట. తలకట్టు తీసేసి పాని ఇలా పొడిగించాలి, జిరాఫీ మెడలాగా పొడిగించి దాని మధ్యలోంచి దీర్ఘం పెట్టాలి, అప్పుడు పా అవుతుంది. ఓకేనా, పా పా. తర్వాత పా ఫ ఒత్తు ఫ ఫ ఫ పా ఫ అయింది కదా, బా బా. మరి బాకి తలగట్టు లేదండి అని అడగకండి, కొన్ని అట్ల అక్షరాలు ఉండమని చెప్పాను కదా, బా బా దీర్ఘం. మళ్ళీ ఒత్తు భ, ఈ ఒత్తు భాకి మాత్రం ఉంటుంది తలగట్టు ఉంటుంది, తలగట్టు తీసేసి బా 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 పా ఫ బా బ. తర్వాత ఏంటి, మా మా కదా, మా మా మామూలుగా మారేసి మాకి పక్కన పెట్టాలి దీర్ఘం, మా పా ఫ బా బ మా. నెక్స్ట్ యా, మీరు ఇప్పటికీ చాలామంది చిన్నపిల్లలే కదా పెద్దవాళ్ళు కూడా చేసే తప్పు ఏంటంటే మాకి యాకి డిఫరెన్స్ చూపించరు. ఎలాగ చూపించాలి, మాకేమో చిన్న సున్నా పెట్టాలి, యాకేమో పెద్ద సున్నా పెట్టాలి, రెండు సేమ్ రహస్తే, అది మావో తెలీదు యావో తెలీదు. సో మనకి డిఫరెన్స్ తెలియాలంటే మాకి చిన్న సున్నా, యాకి పెద్ద సున్నా పెట్టాలి. యా యా రా రా రా. యారా. తర్వాత నెక్స్ట్ యారా తర్వాత లా లా వా వా. యారా లా వా సే 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 షా షా. ఇగో ఈ షా కూడా పాకమల్లెగా పైకి జిరాఫీ మెళ్ళకు పైకి అంట పెట్టి మధ్యలో దీర్ఘం పెట్టాలి, షా షా. యారా లా వా సే సారీ షా సే షా ఇచ్చాడు. తర్వాత సా సా సా, ఈ సా అని కూడా చూడండి, చాలామంది సా అంటే ఇక్కడ తలకట్టు కలపలేదు, అది సా. తలకట్టు కలిపేస్తే ఏమవుతుంది, నా అవుతుంది. మీరు అక్షరాలు రాసేటప్పుడు జాగ్రత్త రాలి. అలాగే ఇదేమో పా, తలకట్టు కలపకపోతే పా, ఇది తలకట్టు కలిపితే వా. అలాగే సాకి నాకి డిఫరెన్స్ చూపాలి, పాకి వాకి డిఫరెన్స్ చూపించాలి. తలకట్లు కలిపేసి చేసేస్తే అక్షరాలు మారిపోతాయి అన్నమాట. ఓకే, సా సా. తర్వాత ఏమిచ్చాడు, హ సే షా సా హ హ
हा मामूल रास्ता हा की दीर्घ एला सेम अदे राशि पैना कोई कोम कटाल अंत अंत मल्ली इंको दीर्घम पेटकूद आलरे अक्षर में दीर्घम पैकी कुछ इला कुमला तरह शेष सह अला अला इच्छा अला अला इंका अक्ष बंडीरा इवे अंत कुछ अक्ष अने अक्षर सेम अदे अक्षर दाखिल वेरे को यानी चर्चाबी वत्ल नैक्स्ट लेसन उल्दी वस्ताई इपड़े गुणिंत गुर्त दीर्घम गुरी चप्पन कोसम चुप्तना ओके इपड़ी अंटे नैन फस्ट का बट्टी चुप्तना मल्ल टाइम सरपोद तक उइम अंकनी गबगबा चुप्तना इवन दीर्घा पी चवी गुर्ति नैक्स्ट क्रिंद बोम चूँ पेर् चदी आली इधी बोम काकरकाय काकरकाय इवे काकर काकी दीर्घमस्ते काकर नेक्स्ट तामरा ताकि दीर्घमस्ते तामरा नेक्स्ट जामा जाकी दीर्घमस्ते जामा नेक्स्ट वंकाय वा पेट्टाम वा पक्कन एम पेट्टाम सुन्ना उंदी इक्कड सुन्ना उंटे दानी एला चदवाली इक्कड अम्महा चदुवुतुन्नप्पुडु आ सुन्ना पड़ते अम आक विसर्ग पड़ते आहा अलागे आ पक्कन सुन्ना पड़ते अम अने शब्दम वच्चिंदी अलागे ए अक्षरानिकैना सरे मनं सुन्ना चेस्ते अम अनि चदवाली वाकि सुन्ना पड़ते वम अम अनि शब्दम वच्चिंदे काकि सुन्ना पड़ते कम गाकि सुन्ना पड़ते गम इदि ऑलरेडी मीकु फस्ट क्लास लो वच्चिनट्टुन्नायि चाकि सुन्ना पड़ते चम अलागन्नमाट वम काकि दीर्घमिस्ते का या वंकाय ఇప్పుడు కింది పదాలు చదవండి అని అన్నాడు ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు అడుగుతాను ఇక్కడ క్రింది పదాలు చదవండి అన్నాడు కాయ చూడండి ఛాయ మామ రామ కారం వారం కాగడ పావడ సాగరం వానరం తాళం గంగాళం మందారం బంగారం ఊరగాయ ఆవకాయ చందమామ తాతమాట వానాకాలం ఎండాకాలం ఈ పదాలన్నీ మీకు ఫస్ట్ క్లాస్లో వచ్చినాయి ఫస్ట్ క్లాస్ లెసన్లో వచ్చినాయి సో ఇవి మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు క్రింది వాక్యాలు చదవండి అన్నాడు ఇక్కడితో నేను ఆపుతాను నెక్స్ట్ క్లాస్లో మిగతావి మీకు చెప్తాను పాట పాట ఏ పాట 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 వాన పాట మాట మాట ఏ మాట 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 తాత మాట కారం కారం ఏ కారం 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 ఉపకారం ఓకేనా ఇప్పుడుకి వచ్చి మీరు ఇంటి దగ్గర మీకు వర్క్ ఏంటంటే ఆటు బండిరా ప్రాక్టీస్ చేయాలి ఒక 3 టైమ్స్ రాయండి తర్వాత గుణింతపు గుర్తులు కూడా ఒక 5 టైమ్స్ రాసి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత ఈ పదాలని మీరు చూసి ఒక 5 మినిట్స్ 5 టైమ్స్ రాయండి ఓకేనా